నమస్తే అండి, నా పేరు మధు. సో నేను నిన్ననే సెర్బియా నుంచి దమామ్ చేరుకున్నాను. సో అక్కడ ఈ ముఖ్యంగా ఈ వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యం పోట్ల గురించి చెప్దామని చెప్పేసి. సో నేను ఎకామ్ హోల్డర్ని కాదండి, నాకు వర్క్ వీసా వచ్చింది. సో నేను ఫుల్లీ వర్క్ వీసా అండ్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్. ఓకే, సో నేను సెర్బియాలో నా 15 డేస్ అయిపోయిన తర్వాత 5వ తారీఖు నేను ల్యాండ్ అవుతాను. కాబట్టి ఏంటంటే ముఖ్యం పోర్టల్లో అప్డేట్ చేయాలంటే ఒక 6 డేస్ ముందు మాత్రమే ముఖ్యంలో అది డేట్ ఓపెన్ అవుతుంది. సో 31వ తారీఖు జూలై 31వ తారీఖు ఓపెన్ అయింది. జూలై 31వ తారీఖు వచ్చి ఆ ముఖ్యం పోర్టల్లో నేను వ్యాక్సినేటెడ్ కాబట్టి వ్యాక్సినేటెడ్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ విజిటర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో నా డీటెయిల్స్ ఇచ్చి అండ్ ఏ ఫ్లైట్కి వస్తున్నాను, ఏ రోజు ల్యాండింగ్ అవుతున్నాను, ఫస్ట్ డోస్ ఎప్పుడు తీసుకున్నా, సెకండ్ డోస్ ఎప్పుడు తీసుకున్నా. సో కోవిషీల్డ్ తీసుకున్నాను కాబట్టి ఆస్ట్రాజెనిక్ సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకుని సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత ఒక నెంబర్ జనరేట్ అయ్యింది. అట్ ది సేమ్ టైం ఆ అప్లికేషన్ కూడా నేను ప్రింట్అవుట్ తీసుకున్నాను. సో అవి తీసుకున్న తర్వాత సో 4వ తారీఖు నేను సెర్బియాలో బయలుదేరేటప్పుడు సో ఈ ప్రింట్అవుట్ ప్లస్ పీసీఆర్ టెస్ట్, ఓకే, ఇంకా అదర్ సపోర్టింగ్ డాక్స్ ఎట్లాగా ఉంటాయి మన దగ్గర. సో ఎయిర్లైన్స్ వాళ్ళు చెక్ చేసింది ఏంటంటే పీసీఆర్ టెస్ట్ కూడా చెక్ చేశారు. ఆ తర్వాత ఈ ముఖ్యం పోర్టల్ డేటా అంతా తీసుకెళ్ళి వాళ్ళ డేటాబేస్ అప్డేట్ చేసుకున్నారు. సో ఇండియాలో వ్యాక్సిన్ తీసుకున్నారా సో అని సో అని చెప్పేసి. సో ఆ తర్వాత బోర్డింగ్ పాస్ ఇష్యూ చేసిన తర్వాత ఓకే ఫ్లైట్ బయలుదేరి వచ్చేసాం. సో దమామ్లో వచ్చిన తర్వాత దమామ్లో ఒకళ్ళేమో ఫస్ట్ గుంట చెక్ చేసింది, పీసీఆర్ టెస్ట్ చెక్ చేశారు. ఆ తర్వాత ఇమిగ్రేషన్ ఆఫీసరు నా పాస్పోర్ట్ స్కాన్ చేసిన తర్వాత నేను సెర్బియా నుంచి వచ్చినట్టు వాళ్ళకి తెలిసింది అనుకోగలు అడిగారు. మరి సెర్బియా నుంచి వచ్చామని అడిగారు. అవును నేను చెప్పాను. సో స్టాంపింగ్ ఎక్కడ ఉంది, ఏ పేజ్లో ఉందంటే ఆ పేజ్ చూపించాను వాళ్ళకి. అంతే, ఒకసారి పేజ్ వెరిఫికేషన్ చేసుకున్నారు. సో వాళ్ళు వీసా కొత్త వీసా చెక్ చేసుకున్నారు. అంతా ఓకే అయిపోయింది, దట్స్ ఇట్. వాళ్ళు ఫింగర్ స్కానింగ్ తీసేసుకొని జస్ట్ ఎంట్రీ స్టాంప్స్ కొట్టారు. సో అంతేనండి. సో ఇమిగ్రేషన్లో కూడా ప్రాబ్లం ఏమి లేదు. అక్కడేమీ ముఖ్యం ఫామ్ అడగలేదు, వీసా సర్టిఫికేట్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఉందా లేకపోతే ఏ వ్యాక్సిన్ వేసుకున్నావు ఏంటి, ఇక్కడ ఏం చెక్ చేయలేదు ఇమిగ్రేషన్లో కూడా. సో బేసికల్గా నాకు తెలిసి పీసీఆర్ టెస్ట్ ఒకటి ఇంపార్టెంటు. ముఖ్యం పోర్టల్లో మనం వ్యాక్సినేటెడా నాన్ వ్యాక్సినేటెడా లైక్ ఇకామ్ హోల్డర్ నాన్ ఇకామ్ హోల్డర్లో సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారంగానే ఇమిగ్రేషన్ క్లియర్ అయిపోతుంది. సో కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే సో అప్రాప్రియేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ముఖ్యంలో ఆ ప్రింట్అవుట్ తీసుకుని అయితే ముఖ్యంలో కూడా సపోర్టింగ్ డాక్యుమెంట్ చేసే ఆప్షన్ ఏమి లేదు. జస్ట్ మీ దగ్గర ఏమైనా సపోర్టింగ్ ఉంటే కూడా తెచ్చుకోండి, ఎవరిని అయితే చూపించవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే, అస్సలాం అలైకుం. సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియో చూస్తున్నప్పుడు కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. సో ఇందాక వీడియో చూశారు కదండి, మన మధుబాబు అన్నగారు సెర్బియా నుంచి దమామ్కి ట్రావెల్ చేశారండి. అంటే ఇండియా నుంచి సెర్బియా, సెర్బియాలో 14 రోజులు క్వారంటైన్, మళ్ళీ సెర్బియా నుంచి దమామ్కి ట్రావెల్ చేశారు. అన్నగారు కొత్త వర్క్ వీసా మీద సౌదీ అరేబియాకి వెళ్ళడం జరిగిందండి. కాబట్టి అన్నగారు చెప్పిన విధంగా ఎలాంటి సమస్యలు అయితే రావట్లేదండి. ఇండియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు, 2 డోసులు కంప్లీట్ అయిన వాళ్ళు ముఖ్యంగా కరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సౌదీ అరేబియాకి వెళ్ళిన తర్వాత క్వారంటైన్లో ఉండవలసిన అవసరం లేదండి. అన్నగారు చెప్పిన విధంగా 72 గంటల ముందే, అంటే మనం 5 రోజులు 6 రోజుల ముందే కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఐడి నెంబర్ ద్వారా మనం అరైవల్కి సంబంధించి ఒక ప్రింట్అవుట్ని మనం అక్కడే ముఖ్యంలోనే మనం డౌన్లోడ్ చేసుకోవాలండి. వీలైతే నేను రేపో ఎల్లుండో ఎవరైనా మన వాళ్ళు ట్రావెల్ చేస్తుంటే వారి యొక్క డేటాను తీసుకొని నేను ముఖ్యంలో ఒక వీడియో చేసి మీకు అందరికీ అప్లోడ్ చేసి చూపిస్తానండి. సో ఎవరైతే ఇండియాలో ఉన్న వాళ్ళు, మళ్ళీ చెప్తున్నాను, కొత్త వీసా మీద ట్రావెల్ చేసే వాళ్ళు కానివ్వండి, విజిట్ వీసా మీద ట్రావెల్ చేసే వాళ్ళు కానివ్వండి, మీరు ముఖ్యంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సౌదీ అరేబియాకి వెళ్ళిన తర్వాత, సౌదీ అరేబియా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు కూడా ఆపడం లేదు, డైరెక్ట్గా మీరు హోమ్ క్వారంటైన్కి వెళ్ళిపోవచ్చు అండి. సింపుల్గా ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళు మీ యొక్క పీసీఆర్ రిపోర్ట్ కరెక్ట్గా ఉందా లేదా, మీ యొక్క వీసా అనేది వ్యాలిడ్లో ఉందా లేదా, మీరు ఏ దేశంలో అయితే క్వారంటైన్లో ఉన్నారో ఖచ్చితంగా అక్కడ 14 రోజులు క్వారంటైన్లో ఉన్నారా లేదా, ఈ విషయాన్ని మాత్రమే చెక్ చేస్తున్నారు బ్రదర్. కాబట్టి కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎలాంటి టెన్షన్ పడవాకండి. తర్వాత విషయానికి వస్తే చాలామంది మన యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, పర్సనల్గా మన వాట్సాప్ నెంబర్లో కానివ్వండి, అన్న సౌదీ అరేబియాకి ట్రావెల్ చేసేదానికి ఏదో ఒక మంచి ట్రావెల్స్ వాళ్ళ పేరు చెప్పండి, అక్కడ వెళ్ళి మేము ప్యాకేజ్ తీసుకుని ట్రావెల్ చేస్తాము అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. బ్రదర్, ఇక్కడ మంచి చెడ్డ అని ట్రావెల్స్ డివైడ్ అంటూ ఏం లేదండి. దాదాపు 80% ట్రావెల్స్ వల్ల ఒక మాట మీద నిలబడడం లేదండి. ఎందుకంటే ఇవాళ వెళ్ళి మనం అమౌంట్ కట్టేస్తామా, సో మనం ట్రావెల్ చేసే 1-2 రోజుల ముందు మళ్ళీ ట్రావెల్స్ వాళ్ళు కాల్ చేసి మీ హోటల్ బుకింగ్ అయిపోయింది,
కానీ మీరు వెళ్ళే ఫ్లైట్ టికెట్కి సంబంధించి ప్రైస్ పెంచ్ చేశారు, మళ్ళీ ఒక 20,000 ఇవ్వండి, 30,000 ఇవ్వండి, ఈ విధంగా డిమాండ్ చేస్తున్నారండి. నేను చెప్పేది నిజమో కాదో మీరే ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాల్దీవ్స్ నుంచి సౌదీ అరేబియాకి ట్రావెల్ చేయాలంటే దాదాపు ప్రతి ఒక్క ట్రావెల్స్ వాళ్ళు 180,000 వరకు డిమాండ్ చేస్తున్నారు. సో నేనైతే ఏ ట్రావెల్స్ వారికి సజెస్ట్ చేయడం లేదండి. మీకు దగ్గరలో ఉన్న ట్రావెల్స్ వాళ్ళు 160,000 నుంచి 165,000 వరకు ఎవరైనా ప్యాకేజ్ ఇస్తుంటే తద్వారా మీరు సౌదీ అరేబియాకి వెళ్ళిపోవడం మంచిదండి. సో మీరు ఏ ట్రావెల్స్ నుంచి వెళ్ళారు ఇవాళ వీడియోలో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైనా సౌదీ అరేబియాకి ట్రావెల్ చేస్తూ ఉంటే ఏ ట్రావెల్స్ నుంచి వెళ్తున్నారు, మాల్దీవ్స్కి సంబంధించి ప్యాకేజ్ ఎంత ఉంది, ఖత్తర్కి సంబంధించి ప్యాకేజ్ ఎంత ఉంది, మీ యొక్క ట్రావెల్ వాళ్ళకి సంబంధించి అడ్రస్ ఇవాళ దయచేసి కామెంట్లో ప్రతి ఒక్కరు కూడా తెలియజేయండి బ్రదర్. సో ఇంకా తర్వాత విషయానికి వస్తే చూడండి, సౌదీ అరేబియాకి సంబంధించి కొన్ని లోకల్ విషయాలు ఉన్నాయి, వాటి గురించి కూడా మనం ఇవాళ తెలుసుకుందామండి. చూడండి, సౌదీ అరేబియాలో ఐసోలేషన్ నిబంధనలు ఉల్లంఘించిన అంటే క్వారంటైన్ రూల్స్ ఉల్లంఘించిన 60 మందిని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీలో ఒక ఆర్టికల్ వచ్చిందండి. ఇందులో మనకు పాజిటివ్ వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత విదేశాల నుంచి ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నట్లు పోలీస్ వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో ఎవరైతే క్వారంటైన్ రూల్స్ ఉల్లంఘిస్తారో వారికి 2,00,000 రియాల జరిమానా మరియు 2 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందండి. కాబట్టి ఎవరైతే మన వాళ్ళు సెర్బియా నుంచి కానివ్వండి, ఖతర్ నుంచి కానివ్వండి, లేదంటే మాల్దీవ్స్ నుంచి సౌదీ అరేబియాకి ట్రావెల్ చేస్తున్నారో దయచేసి మీరు సౌదీ అరేబియాకి వెళ్ళిన తర్వాత మీ తవక్కలనాలో ఉన్న విధంగా కంపల్సరీగా హోమ్ క్వారంటైన్లో ఉండండి. చాలామంది ఒక న్యూస్ను స్ప్రెడ్ చేస్తున్నారు, మన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి మనం బయట తిరిగితే ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పి కొంతమంది చెప్తుంటారండి. సో బ్రదర్, అలాంటి తప్పు దయచేసి చేయబాకండి. మన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా మనం బయట తిరిగినా కూడా కంపల్సరీగా పోలీస్ వాళ్ళు ట్రాక్ చేస్తారండి. పొరపాటున ఎవరైనా పట్టుకుంటే 2,00,000 రియాల జరిమానా, 2 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎంత అమౌంట్ ఖర్చు చేసి ట్రావెల్ చేస్తున్నామో దయచేసి సౌదీ అరేబియాకి వెళ్ళిన తర్వాత ఒక్క 7 రోజులు మాత్రమే హోమ్ క్వారంటైన్లో ఉండే విధంగా ప్రయత్నం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా తర్వాత విషయానికి వస్తే చూడండి, సౌదీ అరేబియాలో 61% విద్యార్థులకు వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పి సౌదీ విద్యా మంత్రిత్వ శాఖ వారు వెల్లడించారండి. అదేవిధంగా టీచర్లు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా దాదాపు 92% వ్యాక్సినేషన్ పూర్తి అయిపోయింది. ఎందుకంటే 28వ తేదీ నుంచి సౌదీ అరేబియాలో కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ కాబోతుందండి. దీని మూలంగానే సౌదీ అరేబియాలో ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్, స్కూల్స్లో పనిచేసే టీచర్లు కానివ్వండి, అక్కడ ఉన్న స్టాఫ్ కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియ చాలా స్పీడ్గా కొనసాగుతూ ఉంది. తర్వాత విషయానికి వస్తే చూడండి, సౌదీ అరేబియా రియాద్ ప్రాంతంలో మాదక పదార్థాలు రవాణా చేస్తున్న 2 ప్రవాసులను పోలీస్ వాళ్ళు అరెస్టు చేశారండి. ఈ 2 కూడా యమన్ దేశానికి చెందిన వారుగా రియాద్ పోలీస్ వారు వెల్లడించారు. సో ఇద్దరిని అరెస్ట్ చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించినట్లు ఒక న్యూస్ వచ్చిందండి. ఇక తర్వాత విషయానికి వస్తే చూడండి, మక్కా ప్రాంతంలో ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్న ఒక ట్రక్ని ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు పట్టుకున్నారండి. సో ఈ ట్రక్ కూడా పోలీస్ వాళ్ళు ఆటోమేటిక్గా పట్టుకోలేదు. కొంతమంది సౌదీ వాళ్ళు ఆపోజిట్ వస్తున్న సమయంలో ఒక ఫోటో తీసి ఆ ఫోటోని సౌదీ ట్రాఫిక్ వాళ్ళకి పంపించారు. ఆ ఫోటోను పంపించిన కొన్ని గంటల్లోనే సౌదీ ట్రాఫిక్ విభాగం వారు ఆ ట్రక్ని పట్టుకున్నారండి. కాబట్టి సౌదీ అరేబియాలో ప్రజెంట్ సిచ్యువేషన్లో సోషల్ మీడియా జమానా నడుస్తుంది. ఎందుకంటే మనం వెళ్తున్న ప్లేస్లో కెమెరా లేదు, లేదంటే పోలీస్ వాళ్ళు లేరులే అని చెప్పి మనం వెళ్తున్నా కూడా వెనకాల ఉన్న వ్యక్తో, లేదంటే మనం ముందు వెళ్తున్న వ్యక్తో ఒక ఫోటో తీసి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా కూడా కంపల్సరీగా పోలీస్ వాళ్ళు పట్టుకొని మీ యొక్క వాహనాన్ని సీజ్ చేయడమా, లేదంటే మీ వాహనానికి సంబంధించి జరిమానా విధించడమా, ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి మన డ్రైవర్ మిత్రులు కాస్త జాగ్రత్తగా ఉండండి బ్రదర్. సో ఇంకా తర్వాత చూడండి, మన ఇండియాలో నిన్న ఒక్కరోజే దాదాపు 57,00,000 మందికి వ్యాక్సిన్ ఇచ్చారండి. సో ఇండియాలో 3వ వేవ్ వస్తుందని చెప్పి చాలామంది ఊహించుకుంటున్నారు. సో ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్పీడ్గా వ్యాక్సినేషన్ ఇచ్చిందండి. దాదాపు నిన్న ఒక్కరోజు 57,00,000 మందికి వ్యాక్సిన్ ఇచ్చారండి.